బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారతీయ విమానయాన సంస్థలు ఆగస్టు నెలలో 1.31 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చినట్టు గణాంకాలు వెల్లడయ్యాయి. రోజూ దాదాపు 4.3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. 2023 ఆగస్టులో విమాన ప్రయాణికుల సంఖ్య 1.24 కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య ఈసారి 5.7% పెరిగింది. జూలైలో నమోదైన 1.29 కోట్ల మంది ప్రయాణికులతో పోలిస్తే ఇది ఎక్కువే. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నివేదిక విడుదల చేసింది. డీజీసీఏ నివేదికలోని వివరాల ప్రకారం గత నెలలో విమానాల ఆలస్యం కారణంగా 179,744 మంది ప్రయాణికులు ప్రభావితం చెందారు. వీరికి పరిహారంగా విమానయాన కంపెనీలు సుమారు 2.44 కోట్ల రూపాయలు వెచ్చించాయి. విమానాల రద్దు కారణంగా 38,599 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వీరికి 1.14 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇచ్చారు. ఆగస్టులో మొత్తం 728 మంది ప్రయాణికులు వివిధ కారణాల వల్ల బోర్డింగ్ సదుపాయాన్ని అందించలేదు. దాంతో 77.96 లక్షలు పరిహారం చెల్లించారు. ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గత ఏడాది ఆంక్షలు విధించింది. తాజాగా వీటిని ఎత్తివేయడంతో తిరిగి ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం తొలుత ఆంక్షలు పెట్టిన సమయంలో 40% ఎగుమతి సుంకం చెల్లించాలనే నిబంధన తీసుకువచ్చారు. ఈ ఏడాది మే నెలలో ఆ సుంకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే అదే సమయంలో టన్ను ఉల్లి ఎగుమతికి $550 కనీస ధరను నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువకు ఉల్లిని విదేశాలకు అమ్మకూడదు. దాంతో ఎగుమతులు తగ్గి దేశీయంగా ధరలు పెరగకుండా కట్టడి చేయవచ్చని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జూన్లో ఉల్లి ఎగుమతులు 50% పైగా పడిపోయాయి. 2024-25 ఏడాది గాను జూలై 31, 2024 వరకు 2.6 లక్షల టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేశారు. అదే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 17.17 లక్షల టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేశారు. భారత విదేశీ మారక నిల్వలు జీవితకాల గరిష్టానికి చేరాయి. ఆగస్టు 30 నాటికి దేశ ఫారెక్స్ నిల్వలు $689.24 బిలియన్ చేరుకున్నాయి. ఈ నిల్వలు లెక్కించే ముందు వారంలో ఏకంగా $5.2 బిలియన్ ఎగిసి అత్యున్నత స్థాయిని తాకాయి. ఈ మేరకు తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు వెల్లడించింది. ఆర్బీఐ విడుదల చేసిన వీక్లీ స్టాటిస్టికల్ సప్లిమెంట్ ప్రకారం విదేశీ కరెన్సీ ఆస్తులు $5.1 బిలియన్ పెరిగి $604.1 బిలియన్ చేరుకున్నాయి. బంగారం నిల్వలు $129 మిలియన్ పెరిగి $61.98 బిలియన్ చేరుకున్నాయి. ఐఎంఎఫ్లో నమోదైన దేశాలతో వర్తకం చేసుకునేందుకు వీలుగా ఉండే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ వారంలో $4 మిలియన్ పెరిగి $18.47 బిలియన్ చేరుకున్నాయి. ఐఎంఎఫ్లో రిజర్వు స్థానం $9 మిలియన్ పెరిగి $4.63 బిలియన్ చేరుకుంది. వాహనాల ఎగుమతుల కోసం చెన్నై ప్లాంట్ను ఉపయోగించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్టు అమెరికన్ కార్ల కంపెనీ ఫోర్డ్ మోటార్ తెలిపింది. తమిళనాడు ప్రభుత్వానికి ఇదే విషయాన్ని తెలియజేసింది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో కలిసి అమెరికాలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బి రాజా ఈ విషయాన్ని ప్రకటించారు. చెన్నై ప్లాంట్ను విదేశీ మార్కెట్లకు అందించడానికి ఉపయోగించాలనే ఉద్దేశాన్ని సూచిస్తూ లెటర్ ఆఫ్ ఇంటెంట్ను సమర్పించినట్టు ఫోర్డ్ తెలిపింది. కంపెనీ దాదాపు 3 దశాబ్దాల తర్వాత సెప్టెంబర్ 2021లో ఇండియాలో తన వాహనాల తయారీని నిలిపివేసింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,650 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,890 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,800 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 75,040 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 97,000 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.88 రూపాయలు. యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.91 రూపాయలు. పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 110.09 రూపాయలు.
మార్కెట్లు కొత్త రికార్డులు నమోదు చేసిన తర్వాత శుక్రవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. గరిష్ట స్థాయిల వద్ద మదుపరుల లాభాల స్వీకరణ ప్రభావం చూపింది. సూచీలు నష్టపోయినప్పటికీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారం 1.35 లక్షల కోట్లు పెరిగి జీవనకాల గరిష్టమైన 468.71 లక్షల కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్ 71.77 పాయింట్ల నష్టంతో 82,890.94 వద్ద ముగిసింది. నిఫ్టీ 32.4 పాయింట్లు కోల్పోయి 25,356.5 వద్ద స్థిరపడింది. బ్యారెల్ ముడి చమురు 1.03% లాభంతో $72.71 వద్ద ట్రేడ్ అయింది. ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై నష్టపోగా సియోల్, హాంకాంగ్ లాభపడ్డాయి. ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.